लक्ष्मी रमण रेसीपी मन मंच रुचिकरम वंकाय पल्ली कारम वेपुड़ी तैयार चेसुकुंदामंडी। वंकाय वेपुड़ चाला टेस्टीगा उंटुंदी, साइड डिश का चाला बागुंटुंदी। आकूर पप्पु, टमाटो पप्पु, मामिडिकाय पप्पु, अलागे सांबार रसम, पप्पु चारु, पच्चल्लोकी सूपर टेस्टीगा उंटुंदी। पेरुगन्नंलोकी कूडा चाला बागुंटुंदी, अलागे अन्नंलो कूडा कलुपुकोनि तिनोच्चु, रोटी नान्तो कूडा तिनोच्चंडी। काबट्टी ई वंकाय पल्ली कारम वेपुड़ी मनं टेस्टीगा ईजीगा एला तयार चेसुकोवालो चूद्दामंडी। ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి। ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్ లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఈ పల్లీలు 1/3 వంతు వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7 ఎండు మిరపకాయని ఇలా తుంచి వేసేసుకోవాలి। ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలి। ఇప్పుడు వేగిపోయాయండి, స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి। ఇక్కడ చూడండి, ఇవి తెల్ల వంకాయలండి, నాటు వంకాయలు చాలా బాగుంటాయండి। ఒక అర కేజీ తీసుకున్నాను। ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే నల్లగా పోతాయి। స్టవ్ వెలిగించుకొని pan పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చి శనగ పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఈ పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే వేపుడులో బాగుంటాయండి, మధ్య మధ్యలో పంటికి తగులుతూ। 2 ఎండు మిరపకాయలు తుంచి వేసేసుకోవాలి, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు। ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే వంకాయలు కూడా వేసేసుకోవాలి। వంకాయ ముక్కలు ఆ వంకాయలు వేగ లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా కరెక్ట్ గా వేయకపోతాయి। నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నానండి, మీరు ఏ వంకాయలైనా తీసుకోవచ్చు, కానీ ఇలాంటి తెల్ల వంకాయలు అయితే టేస్ట్ అనేది బాగుంటాయి। ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేయాలి, అలాగే ఈ వంకాయలకు మాత్రం కొద్దిగా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి। మళ్ళీ లాస్ట్ లో పొడి వేసిన తర్వాత కొద్దిగా salt వేసుకుందాము। ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఇలా ఒకసారి కలిపేసుకుందాం। వంకాయ ముక్కలు చాలా త్వరగా మనకు ఉడికిపోతాయి। ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేయకూడదండి, ఆయిల్ ఎక్కువ వేసామంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది ఆ వేపుడు అనేది। ఈ వంకాయ వేపుడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేయొచ్చండి, అందులో వేసే పొడిని మార్చుకొని। అవన్నీ కూడా నేను చేసినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను। ఇప్పుడు లిడ్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 4 లేదా 5 నిమిషాలు ఈ వంకాయల్ని మగ్గనివ్వాలి। వంకాయ ముక్కలు మగ్గే లోపల ఇది పొడి చేసుకుందామండి, మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం రాళ్ళ ఉప్పును కూడా వేసేద్దామండి, మనం లాస్ట్ లో వేసామంటే ఉప్పు కరగదు। చూడండి, పొడి అనేది ఈ విధంగా వేసుకోవాలి। మీకు కావాలంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు, కానీ ఎండు మిరపకాయలు అయితే కొంచెం మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలండి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, పొట్టు తీయకుండా ఒక 10 వెల్లుల్లిపాయని కొంచెం అలా కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి। దీన్ని జస్ట్ అలా తిప్పాలి, చూడండి ఈ విధంగా వేసుకోవాలి। ఇదే పొడిలో కొంచెం పుట్నాల పప్పులు, అలాగే ఎండు కొబ్బరి, అదొక డిఫరెంట్ స్టైల్ అండి। తర్వాత ఎండు కొబ్బరి మిరియాలు అదొకటి వంకాయతో, సో ఇవన్నీ ఉన్నాయి, నేను ఇవన్నీ చేసినప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తానండి। ఇప్పుడు దీన్ని మూతేసి పక్కన పెట్టేద్దాము, వంకాయ వేగిపోయి ఉంటుందో లేదో చూద్దాము। ఈ వంకాయ అనేది కూడా మరి మెత్తగా ఉడికినా కూడా మనకు అంత టేస్ట్ అనిపించదండి। ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము, ఇంకేం లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు। ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము। ఓకే అండి, చూడండి వంకాయలు ఉడికిపోయాయి। మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పొడిని చల్లేసేసుకోవాలి, ఫ్లేమ్ ని మీడియం లోనే పెట్టాలి। అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి, బాగుంటుంది, మంచి వాసన వస్తుంది। మనం వెల్లుల్లి వేసాం కదా, ఒకసారి ఇదంతా కలుపుకోవాలి। మనం వేసుకున్న ఈ పొడంతా కూడా సరిపోయింది। ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరని ఇలా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతే అండి, మనకు వంకాయ పల్లీ కారం వేపుడు రెడీ అయిపోయింది। ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము। అంతే అండి, మనకు వంకాయ వేపుడు రెడీ అయిపోయింది, వంకాయ పల్లీ కారం వేపుడు। తప్పకుండా ట్రై చేయండి,
సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఆకుకూర పప్పు పచ్చడి సాంబార్ పప్పుచారులోకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.